ना पेर अंदर गुर्ते उठा ना पेर गादि वेंकट रेड्डी नेनु ऐदु सार्लु शासन सभकु एन्निक जरिगिंदी भोसे गारितो अनुबंधम याबै संवत्सराल अनुबंधम नाकु 1967 లో నేను శాసనసభ్యుడిగా ఎన్నికయ్యాను ఆయన 1967 లో మొట్టమొదటిసారి శాసనమండలి సభ్యులుగా ఎన్నికయ్యారు శాసనమండలి సభ్యులుగా 4 సార్లు శాసనమండలి సభ్యులుగా 2 సార్లు శాసనసభ్యుడిగా రాజ్యసభ సభ్యుడిగా లోక్సభ సభ్యుడిగా గవర్నర్గా ముఖ్యమంత్రిగా మరి ఉన్నటువంటి ముఖ్యమంత్రుల టైం అందరికంటే కూడా అందరూ ఆయన మంత్రివర్గంలో ఆ వాళ్ళ మంత్రివర్గంలో ఉండి సలహాలు మంచి సలహాలు ఇస్తూ సక్రమైన పద్ధతిలో నడిపిన వ్యక్తి రోసే గారిని మాట మనం చూస్తున్నాం 15 16 సార్లు ఆయన ఆర్థిక శాఖ మంత్రిగా బడ్జెట్ ప్రవేశపెట్టిన వ్యక్తి అని మీ అందరూ కూడా నేను చెప్పని సంస్థలు మిత్రులు చెప్పే ఉంటారని అనుకుంటాను కానీ ఒక మాట మాత్రం బాగా క్షుణ్ణంగా ఏ సమస్యనైనా అర్థం చేసుకొని అనుభవంతో మరి శాసనసభలో కానివ్వండి బయట కానివ్వండి మరి ప్రజెంట్ చేయగల శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి వ్యక్తి రోసి గారి విషయం కూడా మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను నేను ఆయన వివాదరహితుడు అజాత్ శత్రువు ఎప్పుడు కూడా కాంట్రవర్సీకి దిగేటువంటి మనిషి కాదు అన్నిటికంటే ముఖ్యమైనది అంటే ఆయన సమైక్యవాది నేను ఏ విధంగా అయితే సమైక్యవాదానికి కట్టుబడి ఉండి మేము చేశామో ఆయన సమైక్యవాది అనే విషయం మీకు ఒకసారి జ్ఞాపకం చేస్తూ ఆయన చేసినటువంటి సేవలు మన మరురాని సేవలని మీకందరం మనవిస్తూ వారి కుటుంబంతో ఉన్నటువంటి అనుబంధం నాకు ఇప్పటికి కూడా ఉన్నది అందువల్ల వారికి మరి ఆత్మకు శాంతి కలగాలని వారి కుటుంబానికి సానుభూతి తెలియజేస్తూ సంఘం జాతీయ కన్వీనర్ ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో అందరికీ సుపరిచితులు భవిష్యత్ తరాలకు యువతరానికి ఒక ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని గడిపినటువంటి మాజీ ముఖ్యమంత్రి మాజీ గవర్నర్ అయినటువంటి రోషయ్య గారు మరణం పట్ల బీసీ సంక్షేమ సంఘం తరపున ప్రగాఢ విచార వ్యక్తం చేస్తున్నాం అదేవిధంగా వారు చేసినటువంటి బీసీలకు చేసినటువంటి సేవలను ఈసారి ఒకసారి గుర్తు చేసుకుంటున్నాం ఇవాళ ఫీజు రీయింబర్స్మెంట్ కోసం జరిగినటువంటి ఉద్యమంలో క్రియాశీలకంగా ఇదే నివాసం వద్ద బీసీ సంఘాల ఆధ్వర్యంలో ఎన్నోసార్లు ముట్టడిలు ధర్నాలు చేశాం కానీ మా మీద పోలీసులను ప్రయోగించకుండా వారే స్వయంగా వచ్చి ఇక్కడికి వచ్చి మాతో పాటు మేము ధర్నా చేస్తుంటే కింద కూర్చొని మా సమస్యలను సావధానంగా విని ఇవాళ బీసీ విద్యార్థులకు ఫీజుల రీయింబర్స్మెంట్ పథకం అమలవుతుందంటే దాంట్లో క్రియాశీలకంగా పాత్ర పోషించినటువంటి పెద్దలు ఆ రోజు ఆర్థిక శాఖ మంత్రులు ఉండే వారు రోషయ్య గారి చలవ వలనే ఇవాళ బీసీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ పథకం వచ్చింది అదేవిధంగా మెచ్చార్జీల పెంపు కానీ బీసీలకు బలైన వర్గాలకు ప్రతి బడ్జెట్లో బడ్జెట్ కేటాయింపు కానీ బీసీల పట్ల సానుకూలంగా వ్యవహరించేది కాబట్టి అట్లాంటి రోషయ్య గారు చేసినటువంటి బీసీలకు చేసినటువంటి మేలును ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తున్నాం వారు ఖచ్చితంగా తెలుగు రాష్ట్రాల్లో ఒక చరిత్ర భవిష్యత్ రాజకీయాలకు మాకు చెప్పేవాడు చాలా సందర్భాల్లో మేము చెప్పేవాడు సర్దార్ గౌతలచ్చన్న స్ఫూర్తితోటే నేను రాజకీయాల్లోకి వచ్చా గౌతలచ్చన్న శిష్యునిగానే నేను ఈ స్థాయికి ఆర్థిక శాఖ మంత్రిగా ముఖ్యమంత్రికి ఎదిగానని చెప్పి ముఖ్యమంత్రి అయిన తర్వాత రవీంద్ర భారతిలో బీసీ సంఘాల మీటింగ్ పెడితే బీసీ సంఘాల మీటింగ్లో వారు చెప్పిన మాటలు గౌతలచ్చన్న స్ఫూర్తితోటే వారి శిష్యరికంతోటే నేను రాజకీయాల్లోకి వచ్చి సక్సెస్ కాగలిగానని చెప్పాడు ఆ గౌతలచ్చన్న బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన కాబట్టి ఆ స్ఫూర్తితోటే బీసీలకు ఏమన్నా మేలు చేయాలనే ఆలోచన నాకు వచ్చిందని చెప్పడం జరిగింది ఏదేమైనప్పటికీ రోషయ్య గారి మరణం చాలా విచారకరం బీసీ సంఘాల తరపున వారికి ప్రగాఢ వ్యక్తం చేస్తున్నాం వారి కుటుంబానికి భగవంతుడు ధైర్యాన్ని మనోనిబ్బరాన్ని కలిగించాలని చెప్పి ప్రార్థిస్తున్నాం సెలవు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న రోషయ్య గారి మరణం బాధ అనిపిస్తుంది వారి రాష్ట్రానికి ఈ తెలుగు రాష్ట్రాలకి వారు అందించిన సేవ ఎనలేనిది వారికి వారు అనుభవించిన పదులు కానీ వారికి వచ్చిన పదులు కానీ ఏ పదివైనా పదవికి వన్న తెచ్చే లెవెల్లో రోషయ్య గారు పాలన అందించున్నారు వారితో పాటు 2004లో క్యాబినెట్లో పనిచేయడం అనేది అదృష్టంగా భావిస్తున్నాను ఏ చిన్న సమస్య ఉన్నా ఏదైనా చెప్పాలనుకున్నా వారి దగ్గరికి వెళ్ళి పరిష్కారం అడిగితే ఇమీడియట్గా వారు మాకు ఒక సూచన ఇచ్చేవారు ఒక డైరెక్షన్ ఇచ్చేవారు వారు
కేబినెట్ లో కూడా వారి పక్కనే కూర్చునే అదృష్టం దొరికింది. ప్రతి ఇష్యూలో కూడా ప్రతి సబ్జెక్ట్ లో కూడా డిస్కస్ చేస్తున్నప్పుడు వివరించి చెప్పేవారు. చాలా అనుభవజ్ఞులు. వారి వారి నాయకత్వంలో వారి వారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వారి కేబినెట్ లో కూడా పనిచేసే అవకాశం దొరికింది. వారి అనుభవాన్ని రాష్ట్రానికి ఎన్నో రకాలుగా ఎవరు వచ్చినా కూడా నోటి నిండా పలకరించి మనస్ఫూర్తిగా సమస్యను విని పరిష్కరించే దిశగా ఉండేవారు. వారిని స్ఫూర్తిగా తీసుకొని చాలా కార్యక్రమాలు చేస్తూ ఉండేవాళ్ళం. వారి మరణం ఈ రాష్ట్రానికి తీరని లోటు. వారు చేసిన సేవల్ని రాష్ట్ర ప్రజలు ఈ రాష్ట్రం ఎప్పుడు కూడా మర్చిపోదని గుర్తు చేసుకుంటూ వారి ఆత్మకు శాంతి చేకూరాలని వారి కుటుంబ సభ్యులకి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తాం. కీర్తి సురేషులు పెద్దలు రోషయ్య గారు ఈరోజు చనిపోవటం రెండు తెలుగు రాష్ట్రాలకు మరి తీరని లోటుగా చెప్తూ అనేక ఎంతో అనుభవం ఉన్న రోషయ్య గారు ఆఖరి శాసనసభలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యులో ముఖ్యమంత్రిగా పనిచేయడం ఆ రోజు అప్పుడు నేను కూడా శాసనసభ్యురాలుగా ఉండడం ఒక నేను గెలిచిన కొత్తలో మా భర్త చనిపోతే అనేక సార్లు వారు ఓదార్చడం ఒక తండ్రి సమానంగా ఉండేటువంటి వ్యక్తి. ఈరోజు మరి వారు చనిపోవడం రెండు తెలుగు రాష్ట్రాలకు తీరని లోటు. వారు ఏ అవకాశం వచ్చినా దాన్ని అందిపుచ్చుకొని ఆ పదవులకు వన్నె తెచ్చినటువంటి గొప్ప నాయకుడు రోషయ్య గారు వారి ఆత్మకు శాంతి చేకూరాలని మరి వారి మరణం ఎవరికి తీరని లోటు ఈ రాష్ట్రాలకి మిగిలిపోతుందని తెలియజేసుకుంటూ ఆ కుటుంబానికి భగవంతుడు మనోధైర్యాన్ని ఇవ్వాలని ప్రార్థిస్తాము. సార్